ఉంది ఆ పదంలో విభజన పర్ఫెక్ట్ గా జరగలేదు అన్నట్టు. ఈయన అన్నది ఆ విభజన వలన నష్టపడినటువంటిది సంక్షోభాల నుండి అవకాశాలు ఎత్తుక్కుంటుంది. ఇది ఆయన వే, అవకాశాల నుండి సంక్షోభాల వైపుకి వెళ్ళింది. అప్పుడు అవకాశాల నుంచి సంక్షోభం వైపుకి వెళ్ళాం. ఎందుకని 2004 నుంచి 2014 దాకా కొట్టుకు సచ్చాం చక్కగా ఉన్నటువంటి రాష్ట్రం. ఆ తర్వాత సంక్షోభం నుంచి మళ్ళీ అవకాశాల వైపు ఎత్తుకుంటాం. ఇది వెరీ సింపుల్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి లెక్క చూసుకుంటే గనక ఆ కోణంలో నుంచి ప్రశ్న. ఇప్పుడు జగన్ ని మాట్లాడాలంటే ఆ స్టేజ్ మీద ఎందుకు మాట్లాడాలి? విడిగా రాజకీయ పార్టీగా మాట్లాడతాడు ఆయన, ఎందుకు వస్తాడు? లేదు చంద్రబాబు గురించి అయితే అప్పుడే చెప్పేవాడు కదా, పోలవరం చెప్పలా ఆయన ఫేస్ చేసాం మేము దాని వలన అనేటువంటిది. అట్లాగే మొహమాటం ఏం లేదు ఆయనకి. ఇంకోటి బీజేపీకి ఏం మొహమాటం ఉంటుంది? జగన్ గురించి అన్యాపదేశంగా చెప్పాల్సిన పనే ఉంటుంది. అన్ని తిట్లు తిట్టేవాళ్ళు ఉంటారు రాష్ట్రంలో నాయకులు, ఇంకెందుకు తిట్టరు డైరెక్ట్ కావాలంటే. పోయిన తర్వాత ఆయన మళ్ళీ విడిగా కూడా మాట్లాడారు కదా, ఎక్కడ ఇట్లా ఆంధ్ర ఇట్లా చెరగొట్టేశారని అంటలేదే బేసిక్గా. ఆయన అన్నటువంటి పాయింట్లో ఎస్పెషల్లీ అందుకు మేము అండగా నిలబడతాం క్రైసిస్ వచ్చినటువంటి రాష్ట్రానికి ఇవాళ రోడ్లు ఇవ్వడం. ఇవాళ ఏంటి, ఇవాళకి ఒక విచిత్రం ఏంటో తెలుసా, జాతీయ రహదారిలో నెంబర్ 1 మహారాష్ట్ర హయ్యెస్ట్ ఉన్నాయి, నెంబర్ 7 ఆంధ్ర. తెలంగాణ ఎక్కడ ఉందో తెలుసా, ఈ దగ్గరలో లేదు, టాప్ 10 లేదు. ఇక్కడ ఆ విధమైనటువంటి అవకాశాలు ఇదివరకు ఉమ్మడిగా ఉన్నప్పుడు కనిపించేది, విడిపోయిన తర్వాత తెలంగాణకు నష్టమైంది. ఇప్పుడు వాళ్ళు అవకాశాలు సంక్షోభాల నుండి వాళ్ళు కూడా అవకాశాలు మలుచుకోవాలి. ఇక్కడైనా సంక్షోభాల నుండి అవకాశమే, సంక్షోభం రాజకీయం సృష్టించబడింది, రాజకీయం కారణంగా సృష్టించబడింది సంక్షోభం. దాని నుండి అవకాశాలను ఎత్తుక్కుంటున్నాం. ఇప్పుడు మనం ఎత్తుక్కుంటుంది ఇవాళ వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే, వీళ్ళిద్దరూ దిక్కుమాలిన రాజకీయాలు వదిలేసి పెద్ద మనుషుల్లాగా మాట్లాడితే రాష్ట్రానికి అద్భుతమైన ప్రయోజనం. నువ్వు నాశనం చేస్తానంటే నువ్వు నాశనం చేస్తాను, ఎవడు నాశనం చేయడు. చంద్రబాబు అయినా రాష్ట్రం బాగు కోసమే, జగన్ అయినా రాష్ట్రం బాగు కోసం. కాకపోతే విధానాల పరమైన తేడా ఉంటుంది. విధానాల తేడా వచ్చినప్పుడు చర్చ జరగాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉంది, అమరావతి బాగుపడాలని మనందరం కోరుకుంటాం, కానీ ఇమ్మీడియట్ అవ్వదు. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ అవకాశాలు ఆల్రెడీ అందిపుచ్చుకుని ఉన్నారు. బెంగళూరు, ఒక చెన్నై, ఒక హైదరాబాద్ ఉండగా మధ్యలో మనం కూర్చుని 40 ఏళ్ల తర్వాత బాగుపడతాం అంటే ఇంకెట బాగుపడతాం ప్రాక్టికల్గా? అదే మనం బాధ తప్పించి అమరావతి నగరంగా తయారవుద్దంటే ఎవడొద్దు అనుకుంటాం ప్రాక్టికల్గా? ఓకే, మనం ఒక పాలసీ అనుకున్నాం.